ఫ్రెండ్స్, వాయిస్ రిసెప్షన్లకి స్వాగతం. ఈ సంవత్సరం ఉగాది ఏప్రిల్ 6న వచ్చింది. ఉగాది రోజు నుంచే తెలుగు సంవత్సరం మొదలవుతుంది, కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించడం పరిపాటి. ఆ రోజు ఉగాది పచ్చడి చేసుకుని దేవుడికి నైవేద్యం పెట్టి కుటుంబంలో అందరూ తింటాం. ఈ ఆచారం అనాదిగా వస్తుంది. ఉగాది పచ్చడి అనేది తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు కలిసిన షడ్రుచుల సమ్మేళనం. సంవత్సరం మొత్తంలో ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలనే భావనను ఈ ఉగాది పచ్చడి కలిగిస్తుంది. ఇప్పుడు షడ్రుచుల సమ్మేళనంతో కూడిన ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి, కావలసిన పదార్థాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం. నిమ్మకాయంత చింతపండును తీసుకుని ఒక బౌల్లో వేసి ఒక కప్పు నీటిని పోసి అరగంట సేపు నానబెట్టాలి. అరగంట అయ్యాక చింతపండు గుజ్జు నుంచి చింతపండు రసాన్ని వేరు చేయాలి. మామిడికాయని శుభ్రంగా కడిగి తుడిచి పై చెక్కు తీసి సన్నని చిన్నని ముక్కలుగా కట్ చేయాలి. అరటిపండును కూడా చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి. బెల్లం సన్నగా తురుముకోవాలి. ఆర్గానిక్ బెల్లం తీసుకోవడం వలన కాస్త డార్క్ కలర్లో కనబడుతుంది. వేప కొమ్మల నుండి వేప పువ్వులను వేరు చేసి శుభ్రం చేసుకుని వేప పువ్వులను సిద్ధం చేసుకోవాలి. కొబ్బరి కూడా సన్నని చిన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా సన్నగా చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు. ఇక ఇప్పుడు పచ్చడి తయారు చేయడానికి అన్ని వస్తువులు సిద్ధమైపోయినట్లే. చింతపండు రసం, మామిడికాయ, వేప పువ్వు, కొబ్బరి ముక్కలు, బెల్లం తురుము, మిరపకాయ ముక్కలు, అరటిపండు ముక్కలు, ఉప్పు ఇవన్నీ సిద్ధం చేసేసుకున్నాం కదా. ఇప్పుడు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. చింతపండు రసం తీసుకుని రెడీగా ఉన్నాం కదా. చింతపండు రసం తీసుకున్న బౌల్లో 2 స్పూన్ల బెల్లం తురుము వేయాలి. బెల్లం తురుముగా వేయటం వలన తొందరగా కరుగుతుంది. ఒక 3 స్పూన్ల మామిడి ముక్కలు వేయాలి. మామిడికాయ వగరు రుచికి సంబంధించింది. ఇక 2 స్పూన్లు కొబ్బరి ముక్కలు వేయాలి. ఇక ఆ తర్వాత 2 స్పూన్లు అరటిపండు ముక్కలు వేయాలి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేయాలి. 2 స్పూన్లు వేప పువ్వును వేయాలి. 2 స్పూన్లు వేప పువ్వు సరిపోతుంది. ఇక చివరిగా రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలపాలి. అంతే, తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు షడ్రుచులతో కలిసిన ఉగాది పచ్చడి రెడీ అయిపోయినట్టే. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ఉగాది రోజు తెల్లవారుజామున తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని ఉగాది పచ్చడి దేవుడికి నైవేద్యం పెట్టి మీరు తిని కుటుంబంతో హ్యాపీగా ఉండండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.